హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా రోజులుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మీ పిన్ని మీతోనే ఉంటుందా, మీ పిన్ని ఎందుకు ఉంది మీతో, మీ పిన్నికి ఫ్యామిలీ లేదా, ఏం ప్రాబ్లము, ఇవన్నీ. కాకపోతే ఇది మా పిన్ని మ్యాటర్, నాకు ఏం ప్రాబ్లం లేదు చెప్పేస్తాను. కాకపోతే కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళకి నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఒకరికి అక్కో చెల్లిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనుకోండి, మా చెల్లెలు ఉంది, మా చెల్లెలకి వాళ్ళ హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుంది, వాళ్ళు నాతో ఉన్నారు. ఉన్నప్పుడు మీ చెల్లెలకి భర్త లేడా, మీ చెల్లెలు ఎందుకు మీతో ఉంది, అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి. ఒక యూట్యూబర్ నాతో అనింది, అక్క ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారక్క, నేనేం చెప్పాలి అని చెప్పి. నేను లైఫ్ తీసుకో, పర్సనల్ మ్యాటర్స్ ఎక్కువ అవసరం లేదని చెప్పే అని చెప్పాను. వాళ్ళు ఎంత హర్ట్ అవుతారండి. ఇప్పుడు మీకు వీడియోస్ చూసేటప్పుడు మీకు దానిలో ఒకవేళ కంటెంట్ నచ్చితే మీరు చూడొచ్చు, కంటెంట్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, లేదా మీకు ఏదైనా సజెషన్ కావాలంటే ఇవ్వచ్చు. వాళ్ళు పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్ళి మీకు వాళ్ళ అక్క భర్త ఎక్కడ పోతే మీకెందుకు, వాళ్ళ అక్కకి వాళ్ళ ఇంట్లో ఉంటే మీకెందుకు, అవన్నీ మీకు అవసరం లేదు కదా. మీ ఫ్యామిలీలో మీరే ఆ క్వశ్చన్ చేసుకోండి. పక్కన వాళ్ళు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి మీకు క్వశ్చన్ వేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అది చెప్పండి. మీరు ఆ పొజిషన్కి వెళ్ళిపోండి, అప్పుడు అది చూడండి. సో అమ్మాయి నాకు ఫీల్ అయినప్పుడు నాకు నిజంగా అనిపించింది, నిజంగా కామెంట్స్లో అలా పెడతారా, అవసరమా వాళ్ళకి అని చెప్పి అనిపించింది అనమాట. ఇంకా చాలామంది అంటుంటారు, మీ పర్సనల్స్ అంతా మీరు షేర్ చేసుకోవట్లేదా, మేము అడిగితే తప్ప అని చెప్పి. పర్సనల్స్ ఎంతవరకు షేర్ చేసుకుంటారు అది చెప్పండి. పర్సనల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోసే తీసుకోండి, నేను పర్సనల్స్ ఎంతవరకు షేర్ చేస్తానంటే మేము ఎలా ఉంటాము, మా కొన్ని వాల్యూస్ ఉంటాయి, పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ఎవరైనా ట్రీట్ చేసే విధానం కావచ్చు, అవి వాళ్ళకి మా అత్తమాలకు అవన్నీ బేసిక్గా పుట్టినప్పటి నుంచే వచ్చేసినాయి అవి. అట్లాంటివి కొంతమందికైనా మోటివేట్ అవుతారు, కొంతమందికైనా యూజ్ అవుతామని చూపిస్తాం. అట్లా అని చెప్పి 24/7 ఏమేమి చేసుకుంటారు, మా పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, అవన్నీ ఎవరు చూపించరు. ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తారు. అలా అని చెప్పి మీరు చూసే వాళ్ళందరూ కూడా, అందరూ నేను అనట్లేదండి, కొంతమందిని. కొంతమంది అడిగేస్తారు, అక్క మీరు దాన్ని నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా చెప్పండి అని చెప్పి. ఆ పాజిటివ్ నెగిటివ్ అని అడిగే విధానంలో కూడా ఉంటుందండి, అది ఎట్లా అడగరు అన్నమాట. ఎందుకుంది మీ పిన్ని, ఇందువల్ల మీ ఇంట్లో ఎందుకుంది, అవసరం ఏముంది అని అడిగేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా ఒక అమ్మాయి నిన్నో మొన్న ఇప్పుడు కామెంట్ దానికి, ఆ అమ్మాయి నేను ఇది ముగించిన తర్వాత చెప్తూ, ఆ అమ్మాయి ఆన్సర్ ఏమిచ్చిందని కూడా చూసొచ్చాను. చూసొచ్చిన తర్వాత, అక్క మీరు దాన్ని నెగిటివ్గా అనుకోకండి, నేను మీ పిన్ని మీది కాంబినేషన్ బాగుంది అందుకని అన్నాను అన్నది. అది అమ్మాయి అడిగేది, అమ్మాయి ఏ ఇంటెన్షన్తో అడిగింది, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు అది వదిలేయండి. నేను చాలా మంది అడిగారు, అంటే అమ్మాయే కాదు చాలా మంది కూడా, మీ పిన్ని ఇన్ని రోజులుగా మీ ఇంట్లో ఎందుకు వచ్చి వన్ మంత్ అవుతుంది, ఎందుకుంది మీ ఇంట్లో ఎందుకుంది అని చెప్పి, మాకు ఎందుకుంది అని చెప్పేసి. అవన్నీ మీకు అవసరం అంటారా, అసలు కంప్లీట్ గా మా పర్సనల్ అది అవసరం అంటారా. లాస్ట్ టైం వీళ్ళ బంధువులు ఎవరో మీ ఇద్దరు కలిసి ఉన్నారా అన్నారంట బాబాయ్ని పిన్నిది. నేను అందుకే లాస్ట్ టైం మా ఊర్లో వచ్చినప్పుడు, బాబాయ్ వచ్చినప్పుడు బాబాయ్ని బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళ లవ్ స్టోరీ చెప్పించాను మీకు. అప్పుడు కూడా వాళ్ళ డౌట్ క్లారిఫై అయింది. ఇప్పుడు ఒకవేళ పిన్ని బాబాయ్ కలుసుకోకుండా ఉంటే మీకేమి, మీకేమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఆరుస్తున్నారా తీస్తున్నారా లేదు కదా. ప్రతి ఒక్కటి ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు వాళ్ళ పర్సనల్గా వెళ్ళిపోతారు అందరూ, పిన్నికి వాళ్ళు లేరా, ఇల్లు లేరా. నాకు ఒక కొడుకు ఉన్నాడు, నా కొడుకు చాలా హైఫై లో ఉంటాడు, వాడు మీరు తట్టుకోలేరు అసలు, వాడు నిజంగానే తట్టుకోలేరు నిర్మల, చాలా హైఫై. ఇట్లాంటి వాటిల్లో వాడు ఇంటర్ఫియర్ కాడు అసలు, వాళ్ళ అక్కకే చెప్తుంటాడు సజెషన్స్, అక్క చెప్పడా నిర్మలక్క అలా ఇది ఇది ఇలాగా అలాగానా అని. అందుకే వాడి మ్యాటర్ రాదు. ఇప్పుడు ఎవరైనా గానీ సెలబ్రిటీస్ ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టంలో కూడా ఇప్పుడు మీ వదిని చూపించలేదే, మీ అన్నయ్యని చూపించలేదే అని అడుగుతారు. ఇప్పుడు అందరిని చూపించాలని అవసరం ఉందా, ఎందుకంటే వాడు చాలా మందికి తెలుసు, వాడిని బాగా గుర్తుపడతారు, అన్నయ్యని గుర్తుపడతారు, అన్నయ్య ఛానల్ ఉంది అన్నయ్యని గుర్తుపడతారు. కానీ కొంతమంది ఆ ఛానల్, ఇప్పుడు నేను ఛానల్ గురించి నేను చెప్పినప్పుడు ఆ వీడియోనే తెలుస్తుంది. చాలా మంది చూడని వాళ్ళు కూడా ఉంటారు, చూడవాళ్ళు ఉండేటప్పుడు మీ అన్నయ్యని చూపించరు, మీ వదిని చూపించరు, మీ అన్నయ్య. నీకే ఒక వీడి ఒక ఆన్సర్ రాలేదా, అదే మీరు ఇప్పటి వరకు నాకు సీఎం రెడ్డి వాళ్ళ సిస్టర్ అని తెలియదు. అదే అది నేను చెప్తాను ఏంటంటే,
ఫస్ట్ ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఒక వీడియో, మా చిన్ని కుటుంబమే అన్నయ్య నేను అమ్మ ముగ్గురుమే మా చిన్ని ప్రపంచం అని చెప్పి నేను పోయిన ఛానల్లో పెట్టాను. పెట్టినప్పుడు నేనేమనుకున్నానంటే అన్నది నా ఛానల్ ద్వారా కొంతమంది తెలుస్తుంది అనుకున్నా. సో నైట్ అన్న లేట్గా ఉండి అంటే నీ వీడియో కొంచెం బాగా వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి అని చెప్పాడు అన్నయ్య. అప్పుడు నేను కింద కామెంట్స్ చదివితే, అన్న కామెంట్స్ చూడలేదు, కామెంట్స్ చదివితే ఓ మీరు జీసీ రెడ్డి చెల్లిలా మాకు తెలియదండి ఇన్ని రోజులు అని చెప్పి ఆ కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. నన్ను రికగ్నైజ్ చేయగా మీరు జీసీ రెడ్డి చెల్లిలా మాకు తెలియదండి అని అట్లా అన్నారు. కానీ నేను పొద్దున్న అన్నయ్య అన్న నేను మీ ఛానల్ నా దాంట్లో ప్రమోట్ అవద్దు అనుకుంటే నన్ను మీ చెల్లెలుగానే రికగ్నైజ్ చేశారు. కానీ నిర్మలారెడ్డి అన్నగా మేము రికగ్నైజ్ చేయలేదని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా వదిన్ని చూపించలేదంటే ఎందుకు చూపించాలండి మా ఫ్యామిలీని, అవసరమే ఉంది? ఇప్పుడు అట్లా కూడా నేను జస్ట్ మన తమ్ముడు పెళ్ళిలో జరిగినప్పుడు చూపించాను, అవన్నీ ఓకే చూపిస్తాం. కానీ అందరినీ నా కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి నేను యూట్యూబ్ ముందు పెట్టలేను కదా, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను ఎప్పుడు మా వదినితో నేను డిస్కస్ చేయలేదు, నేను చూపిస్తానని కూడా నేను ఎప్పుడు చెప్పలేదు, అవసరం రాలేదు అట్లా అని చెప్పి మీ వదిన మీరు అట్లనుకుంటే. ఇప్పుడు నీకు ఒక మరుదు ఉన్నాడు, మీ మరదలు తోడుకోడలు ఉంది, వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, వాళ్ళందరినీ చూపించలేం కదా, అందరినీ చూపించాలని లేదు కదా. ఇప్పుడు మన స్వార్థం కోసం మన వీడియోలో చూపించడం కోసం వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం తీసుకురాలేం కదా. ఏమో నేను అడగలేదు ఎప్పుడు వదినకి ఇష్టం లేకపోవచ్చు, వదిన పిల్లల్ని చూపించడం ఇష్టం లేకపోవచ్చు, అన్నకి ఇష్టం లేకపోవచ్చు అన్నంటే మీరు ఆల్రెడీ వాయిస్ ఉంటారు, ఒకవేళ ఫోటో చూసుంటారు అది ఓకే విషయం. అంటే నా మ్యాటర్ని నేను జస్ట్ చెప్తున్నాను అనమాట. అంతేగాని అందరికి ఇది ప్రతి యూట్యూబర్కి జరిగేదే ఇది, అందరినీ తీసుకొచ్చి మా ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి మీకు చూపించాలని ఏం లేదు కదా, అది మా ఇష్టం. కానీ క్యాజువల్గా అడగచ్చు అక్క మేమన్నా అది వేరే. ఏంటి మీకు గొడవలా, మీ ఫ్యామిలీని చూపించరా అంటే ఫ్యామిలీని చూపించకపోతే గొడవలు ఉన్నట్టేనా? ఒకవేళ హస్బెండ్ కూడా చూపించాము, వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇష్టం ఉండదు అంతే కదా. నువ్వు ఇప్పుడు చాలా రోజుల వరకు వేరే చేసుకుంటున్నావు కదా పిల్లల్ని నన్ను లాక్కొని మా వారు చాలా సందర్భాలు అన్నారు అనమాట. ఎప్పుడైనా ఏదైనా జనరల్ గా క్యాజువల్ గా అందరం కూర్చున్నప్పుడు కూడా నేను ఒకసారి అక్కడ కెమెరా పెట్టానంటే అమ్మ తల్లి తీయమ్మా అని, మా అబ్బాయి అయితే అమ్మా అని యూట్యూబ్ చేస్తాలు మా యూట్యూబ్ చేస్తాలు అంటాడు అనమాట. యూట్యూబ్ చేస్తాలు చేయకమ్మా అంటాడు అనమాట. అట్లా ఇప్పుడు మా పిల్లలందరికి మా పిల్లలు తెలుసు, మా హస్బెండ్ తెలుసు, మీకు అది వేరే విషయం అనుకోండి. ఏదో కొన్ని సందర్భాలు ఏదో చూపిస్తూ ఉంటాం, కానీ ప్రతి ఒక్కరికి చూపించాలని లేదు. ఒక్కొక్కరికి ఇష్టం ఉంటది, ఒక్కొక్కరికి ఇష్టం లేదు, అలా అని చెప్పి మీరు ప్రతిసారి ఫ్యామిలీ మ్యాటర్. ఇప్పుడు నువ్వు ఒక 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసావు కాబట్టి మేము ఇక్కడికి వస్తే వాళ్ళకి తెలుస్తుంది, లేనప్పుడు మేము వచ్చే వాళ్ళమే కదా, ఉండే వాళ్ళమే కదా, ఈ రోజు ఏం కొత్త కాదు కదా. పైగా అప్పుడు మాకు ఇన్ని రోజులు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే మేము జాబ్ చేస్తున్నాం, ఏదో 4 రోజులు వచ్చేవాళ్ళం వెళ్లేవాళ్ళం. ఇప్పుడు సపోజ్ నువ్వు నిన్ను వచ్చి ఉండమంటా, నేను నువ్వు ఉండగలవా చెప్పు, ఒక 1 వీక్ రా పిల్లలతోటే అని అంటున్నాను చూద్దాము, నువ్వు రాగలవా చెప్పు. అదే ఇప్పుడు మాకేంటి ఉద్యోగం లేదు, కొడుకు బాధ్యత లేదు, పిల్లలు వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, అలాగని ఆడవాళ్ళు వచ్చేసారు, నన్ను మగవాళ్ళు పనులు వదులుకొని వాళ్ళ బిజినెస్ లు వాళ్ళ ఇది అవన్నీ వదులుకొని అయితే వాళ్ళు రాలేరు కదా. మరి సో మీ అందరికీ జాబ్ చేస్తుంది, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అక్కడ ఉండలేకపోయి కొంచెం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాకు కూడా నాకు ఊర్లో ఉండాలని ఉండింది, నాకు నేను ఊర్లో ఎక్కువ ఉంటున్నాను. కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు మనం ఉండే అట్మాస్ఫియర్ కూడా మన హెల్త్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు పిన్ని ముందు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు మన విలేజ్ లోకి వచ్చిన తర్వాత వచ్చిన బ్రైట్నెస్ అనేది అప్పుడు లేదు, అప్పుడు ఏందో ఒక జీవకళ లేకుండా ఉండేది అనమాట ఫేస్. మన ఊర్లో అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఊరికి షిఫ్ట్ అవడం జరిగింది. అక్కడ కూడా జాబ్ మానేసింది కాబట్టి, కానీ బాబాయ్ ఉన్నపరంగా రాలేడు కాబట్టి అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక 3-4 మంత్స్ తర్వాత మన విలేజ్కి వచ్చేస్తారు, కానీ ఆ 3-4 మంత్స్ ఉంటే తను తనీగా ఉండాలి అక్కడ ఊర్లో. కానీ అక్కడ ఉన్నా కూడా అమ్మ దగ్గర ఉంటుంది. నేను అదే చెప్పాను, పూజ చదువుతా ఉంది, పూజ గురించి కొంచెం సపోర్ట్ కావాలి, ఏం చేస్తుంటావు అక్కడ రా అని చెప్పాను. ఉంది ఈరోజు మళ్ళీ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, 28th మ్యారేజ్ డే. సో మా బాబాయ్ ఫుల్ ఖుషి అన్నమాట, రేపు పిన్ని వచ్చేస్తుంది అని చెప్పి. తర్వాత అడ్వాన్స్డ్ మన ఛానల్ తరఫున మీ అందరి తరఫున నేను కూడా
మెనీ మోర్ వెడ్డింగ్ ఇట్లాంటి మినీ మోర్ వెడ్డింగ్ యానివర్స్ డే ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని కోరుకుందాం. తర్వాత ఇంకేం అడిగారు, ఇంకేమేమి క్వశ్చన్స్ అడిగారు? అదే పొద్దున అనుకోలేము మనం ఏంటంటే నిర్మల కొత్తగా అంటే బాబా ఎప్పుడు రోజులు ఒక్కసారే కదా ఫోన్ చేస్తాను, ఇవాళ ఎన్నిసార్లు చేశారు నువ్వు చూస్తున్నావు కదా. రోజు పడుకునేటప్పుడు ఒకసారి ఇద్దరు మాట్లాడుకోవాలన్నమాట, లవర్స్ ఇద్దరు మాట్లాడుకుని పడుకుంటారు. నేను అదే చెప్పా, ఇంకా బాబాయ్ వచ్చేంత వరకు నా దగ్గరే ఉండు, ఏముంది అక్కడ ఊర్లో మాత్రం ఏముంది, అట్లీస్ట్ మనకేదో ఒక మంచి మాటలు చెప్తా ఉంటది. నాకు కూడా ఇప్పుడు పిల్లలతో బాగా పూజ బాగా ఇంటరాక్ట్ అవ్వడం బాగుంటది. మొన్న నాలుగు రోజులు నువ్వు లేవు ప్రణవ్, నేను అసలు ఏమి వాడికి ఏమి ప్రాబ్లం, ఆ బిడ్డకి అసలు ఎవరితో ప్రాబ్లం ఉండదులే. తనే 4 డేస్ పోయాను, ఒక బాధ్యత లేకుండా పోయా, పిన్ని ఉండే చూసుకుంటదిలే అని. అదే పిన్ని ఇక్కడ లేదనుకో, నేను ప్రణవకి అన్ని అదే నేను పోవాల్సిన పరిస్థితి, ఖచ్చితంగా నేను పోయే తీరాల్సిన పరిస్థితిలో పోయాను. అట్లాంటప్పుడు హెల్ప్ అయింది నాకు. ఇంకొకటి ఏం తెలుసా, నాకు ఇన్ని సంవత్సరాలు వెళ్ళి అయిపోయాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ దగ్గర ఉంటే నాకు మళ్ళీ ఏందో చైల్డ్హుడ్ వచ్చేసింది అనమాట. ఏంది అక్కడ అమ్మ అయితే నేను ఒక్క పని కూడా చేయలేదు, ఎవరి నుండి సీతమ్మను దేవాన్ని వద్దు అమ్మద్దు నేను తెప్పిస్తాను అనేసి ఒక్క పని కూడా చేయలేదు అసలు. అక్కడ పిన్ని హెల్త్ కండిషన్ తెలిసిందే కదా, అందువల్ల మేమేంటంటే హ్యాపీగా ఉంచుదాం అంటే మన విలేజ్ లో అయితే కొంచెం బాగా పీస్ఫుల్ గా ఉంటది, సిటీస్ లో అయితే అఫెక్షన్ రాదు. మీ బాబాయ్ ఏమంటున్నారు, ఇంకా నువ్వేమొస్తావులే హైదరాబాద్ కి, ఇటు వస్తున్నావు సింబావా అంటున్నావు, అటు పోతున్నావు శ్యామలా అంటున్నావు. అదే ఇప్పుడు బాబాయ్ వచ్చి నేను ఆ చుట్టుపక్కల కూడా కంపెనీస్ ఉంటాయి ఏదైనా చూసుకోవచ్చు అని చెప్పాను. తనేమో చూద్దాం ఒక 3 మంత్స్ తర్వాత చూద్దాం అంటున్నారు. నేను అదే చెప్పా, హ్యాపీగా నువ్వు ఎట్లా విలేజ్ లో ఉన్నావు, వస్తాడా 1 వీక్ ఉంటాడా పోతాడా ఇవన్నీ కూడా అవసరం లేదని చెప్పి చూద్దాం ఎట్లా అని అట్లా అని చెప్పి మీరు దానికి ఏదేదో క్వశ్చన్లు వేసేసి మీతోనే ఉంటదా. ఇంకొకటి కూడా ఏంటంటే మా ఆడబడ్చి కూడా చెప్పింది నాకు ఇదే మాట, వదిన నువ్వు అన్నను బలవంతంగా తీసుకెళ్ళకు, ఆయన ఉన్నన్ని రోజులు ఉండని, ఆయనంతటా ఆయన నాకు వెక్స్ అయిపోయింది నేను వచ్చేస్తాను నన్ను వచ్చినాడు అనుకో, అప్పుడు నిన్ను ఆయన ఏం క్వశ్చన్ చేయడు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బాండ్ అండ్ బాటప్ అంతా సిటీస్ లోనే కదా, ఆ విలేజ్ కి రావాలి అని అంటే వాళ్ళు కొంచెం మెంటల్ గా ప్రిపేర్ కావాలి, దానికి ఆయనకి టైం పడుతుంది. ఆయన రియల్ గా నిన్ను మిస్ అయ్యాడు అనుకో వచ్చేస్తాడు, లేదనుకో ఎలాగ ఇప్పుడు నెలకు ఒకసారి వస్తున్నాడు కదా అలా వస్తాడు, నువ్వు 2 నెలలకు ఒకసారి నువ్వు వెళ్ళు. అంతేగాని ఇది ఈ వయసులో దీని గురించి మీరు పెద్ద డిస్ప్యూట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు అనింది. అక్కడ కూడా అదే అన్నారు కదా, ఏమమ్మా ఎలాగ ఇక్కడ నువ్వు ఉండు అక్కడ ఆయన ఉంటాడు వస్తుంటారు పోతుంటారు, ఫస్ట్ నీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, అక్కడికి వెళ్తావు నువ్వు అక్కడ మళ్ళీ అదే దిగులు ఒక్కదానివే ఉంటావు, అందుకే కదా వద్దంటున్నాం మేము అన్నాడు. నిన్న హైదరాబాద్ పోతున్నాను అనగానే అమ్మ ఏమంటుంది తెలుసా, ఎన్ని రోజులు ఉంటావు అని, 10 రోజులు ఉంటాను. 10 రోజులు ఏం చేస్తావు, పోయి ఒక 4-5 రోజులు ఉండి వచ్చాయి. ఇప్పుడు పిన్ని ఈ రోజు నైట్ హైదరాబాద్ వెళ్ళిపోతుంది, ఇంకా మనం పిన్ని వీడియోలు మాక్సిమం మిస్ అవుతాం. లేదు అక్కడ వీడియోలు నేను అదే వచ్చినాను వీడియోలు తీసుకుంటాను, టాలెంట్ ఉంది కానీ అవి నిల్చుకొని చేసి ఇప్పుడు ప్రిన్సిపల్ గా చేస్తాం జాబ్ రిజైన్ చేసింది. ఎందుకంటే తను నిల్చుకోలేకపోతుంది, ఎక్కువసేపు ఎక్కువ స్ట్రైన్ అయిపోతుంది. మీకు తెలుసు పిన్నికి ఆల్రెడీ క్యాన్సర్ నుంచి వచ్చి, అది చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలీదు, క్యూర్ అయి వచ్చింది. సో మన విలేజ్ లోకి వచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ కొంచెం దూరం జరగదు. ఎందుకంటే ఏ డిసీజ్ కి అయినా చూసుకోండి, మనం మెంటల్ గా హ్యాపీగా ఉంటే మనం వేసుకునే మెడిసిన్స్ కూడా మన ఒళ్ళు సహకరిస్తుంది అనమాట. అదే మనం డిస్టర్బ్ ఇప్పుడు పిన్ని హైదరాబాద్ లో ఉంటే, బాబాయ్ మీరు కూడా ఆ వీడియో చూస్తుంటే చూడండి, 100% పిన్నికి క్యూరే అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ పిన్ని హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉంటేనే అది ఏదైతే ఉందో అది ఓవర్కమ్ అవుతుంది. ఊర్లో ఏం బాధ్యత లేదు కదా నిర్మల, అదే అక్కడ ఉంటే పిన్ని ఎక్కువ అయ్యో నేను ఒక్క నేను వంటదాన్ని అనే ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అదే ఇప్పుడు మన ఊర్లో ఉంటే హ్యాపీగా ఉంది,
సో బాబాయ్ మీరు కూడా చూడొచ్చు పిన్ని అప్పుడు ఎలా ఉంది, అది మన ఫేస్ ప్యాక్ చేసేటప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఉంటుంది సారా, అట్లా అనమాట బిఫోర్ ఆఫ్టర్ అనేసి. సో తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు నాకు డబ్బులు చాలా ఎక్కువ అవసరాలు ఉండేది. ఇక్కడ అసలు ఏముంది అవసరం, ఊర్లో ఏముంటది, అక్కడ 20,000 మంత్కి సెలవే ఖర్చు అయితే మా ఊర్లో 3-4,000 అయితే హ్యాపీగా బతకచ్చు. అంతకన్నా 5,000 అంటే లగ్జరీగా బతకచ్చు మా ఊర్లో. అంటే మీరు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ వదిలేయండి, జస్ట్ మామూలుగా మంచిగా. ఇప్పుడు ఇంకొక భరోసా ఏంటంటే ఊరికి వచ్చిన తర్వాత నాకేమన్నా అయితే ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా నాకు అని అన్నా అని అదొక అంతే కదా. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అంటే ఇప్పుడు చూడు, నేను కురుగుండ నుంచి వచ్చి బెంగళూరులోనే కదా ఉన్నాను, మన ఊరు ఎంత మంది ఫోన్ చేస్తున్నారా. ఓకే, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయనుకుంటా, పిన్ని మ్యాటర్ లో పిన్ని ఎందుకు ఉంది ఏంటి అనేసి. ఇది ఒక అమ్మ వచ్చి కూతురు దగ్గర ఒక నెల రోజులు ఉంటే ఏం తప్పు నాకైతే అర్థం కాలేదు. నెల రోజులు కాదండి, లైఫ్ లాంగ్ కూడా నా దగ్గర ఉంటుంది. ఏ ప్రాబ్లం అది, నేను నాకు ప్రాబ్లమా లేదా మా హస్బెండ్ ప్రాబ్లమా మా పిల్లలకి ప్రాబ్లం అయి ఉండాలి, ఏంటి పిన్ని ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంది అని అనేసి. మీ అందరికి ప్రాబ్లం కాదు కదా. అరుణ్ అంటున్నాడు ఏం చేస్తాం హైదరాబాద్ ఏం చేస్తావు అక్కడ పోయి ఏముంటది అని. అట్లా ప్రతిదీ కూడా అంటే మీరు ఏ ఉద్దేశంతో అడిగారో నాకైతే తెలియదు, కానీ అంటే నా ఈ క్వశ్చన్ అయితే నేనైతే హర్ట్ అవ్వలేదు. మీకు మీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇంకొకరిని ఇలా అడగద్దని జస్ట్ ఈ క్లారిఫికేషన్ పిన్ని ఎందుకుంది ఏంటని కూడా చెప్పాను. చాలా మంది హర్ట్ అవుతున్నారు కూడా. ఈ రోజు కూడా ఒక అమ్మాయి వీడియో మనం చూస్తా ఉంటే చూసాను, పిన్ని చూస్తా ఉంటాను. ఆ అమ్మాయి కూడా కళ్యాణి మీ మామయ్య చనిపోతే మీరు 1 మంత్ తిరగక ముందే మీరు పెళ్లికి వెళ్తున్నారా, సిగ్గులేదా అన్నారంట. ఏంటండి ఆ మాటలు, ఇప్పుడు దగ్గర వాళ్ళు పెళ్లి అయితే తప్పదు కదా మరి వెళ్తారు. 1 మంత్ 2 మంత్స్ అవుతుంది అనుకుంటా అట్లా అని చెప్పి. ఇంకొకటి, ఇప్పుడు మనుషులు ఇంట్లో చనిపోతే బాధ ఉంటుంది, ఎవరికైనా బాధ ఉండకుండా ఉండదు. మనం మన పని మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం పోయిన వాళ్ళతో మనం పోలేము, మనకు పెయిన్ ఉంటది. ఆ పెయిన్ ప్రతిసారి పైకి చూపించి అక్కర్లేదు కదా. మన లోపల ఎంత కుంగిపోతున్నాము ప్రతిసారి మీ వీడియో ముందు వచ్చి ఏడవల్ల అమ్మాయి అలా లేదు కదా. ఆ అమ్మాయి జాబ్ అది. ఇప్పుడు మనం ఈరోజు చనిపోయారు, 1 డే 2 డేస్ అన్నం కూడా తినకుండా మనం వెయిట్ చేస్తాం, 3 రోజు అన్నం తినాలా, మన పనులు మనం చేసుకోవాలా, అది ఆగవు కదా. మన జాబ్ పోతే మన ఇంట్లో ఇల్లు గడుస్తుంది అంటే జాబ్ పోవాలనా, అట్లా అని చెప్పి ఆ అమ్మాయిని అలా మాట్లాడడం అది మీకు ఎంతవరకు కరెక్ట్? నాకు నిజంగా బాధ అయింది అమ్మాయి ఆ మాట అంటుంటే. సిగ్గులేదా మీ మామ చచ్చిపోతే 1 మంత్ 2 మంత్స్కే ఇలా తిరుగుతున్నారు అంటే అది ఏంటండి? అది అలా ఒక్కని బాధ పెట్టిన వల్ల మీకేమొస్తుంది చెప్పండి. అందరు యూట్యూబర్లకు కూడా అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవి. వాళ్ళ పర్సనల్స్ లోకి వెళ్ళిపోయి మీ హస్బెండ్ ఎట్లా, మీ హస్బెండ్ ఇలా ఉన్నాడే, మీ హస్బెండ్ కి అంత సీన్ లేదా, మీ హస్బెండ్ సంపాదించడా, నువ్వు సంపాది. ఒక్కొక్కళ్ళు ఉంటారు కూడా, వాళ్ళు వాళ్ళ హస్బెండ్ చేతగానోడు అయ్యి ఉండొచ్చు, లేదా కొంతమంది ఇంట్లో కూర్చొని తింటుంటారు ఏ పని చెయ్యరు. కానీ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి, ఎట్ల కట్ట పిల్లల్ని బతికించాలి హస్బెండ్ అరువు లేనప్పుడు. అట్లాంటప్పుడు వాళ్ళ హస్బెండ్ ని మీ హస్బెండ్ దేనికి పనికిరాడా, నువ్వు కూర్చోమంటే కూర్చుంటాడా, లేమంటే లేస్తాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే మీ ఇంట్లోకి వచ్చి మీ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినప్పుడు మీకు ఒక్కటే మాట అడుగుతారు, మీకు మీకు అవసరమా మా మాటలు అంటారు. అలాంటిది మీరు మిమ్మల్ని క్వశ్చన్లు వేసుకుంటే ఏమీ అడగరు. ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా ఒక నెగటివ్ అన్నప్పుడు ఎక్కువ మంది లైక్ చేయడం చూడడం అవి ఇష్టపడతారు, ఏం జరిగిందో ఏం జరిగిందో అని. అదే ఒక పాజిటివ్ గా చెప్తే దాన్ని ఎవరు చూడరు అనమాట. అందువల్ల ఏంటంటే మనమే మైండ్ సెట్ మార్చుకోవాలి, మనమే మన నెగటివ్ ని పెంచుతున్నాం అనమాట. చాలా మంది అంటారు ఓ నెగటివ్ కామెంట్స్ వస్తే ఓ రెచ్చిపోతారు అని చెప్పి. ఆ పెయిన్ ని షేర్ చేసేటప్పుడు దాన్ని కూడా నెగటివ్ గా సృష్టించేస్తారు అనమాట. మీరు ఎందుకు చూడాలి నెగటివ్ ని, ఎందుకు చూడాలి, పాజిటివ్ నే చూడండి. అది మీలో ఉంది, చూసే వాళ్ళలో ఉంది, మనలో ఉంది, అందరం కూడా మారాలి. ప్రతి దాన్ని నెగటివ్ అంటే చాలా వెళ్ళిపోతారు, ఏం జరిగిందో ఏం జరిగిందో అని. అదే పాజిటివ్ గా ఒకటి ఏదైనా పాజిటివ్ గా చెప్పినప్పుడు దాని అంత సీరియస్ గా చూడరు అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకరిని అడిగే ముందు ఒకరిని అనే ముందు మిమ్మల్ని మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి, అప్పుడే మీరు ఒకరిని అడగరు అనమాట. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి అవన్నీ ఇప్పుడు ఇంత వీడియోలు పెడుతున్నాం ఇన్ని చేస్తున్నాం అంటే ఎవరిని విమర్శించేందుకు కాదు, మనలో ఏదన్నా తప్పులుంటే. ఇప్పుడు నేను కానీ నిర్మల కానీ మీరు కానీ చూసే వాళ్ళు కానీ ఎవరైనా
మనం ఏదైనా ఒక బుక్ చదివినప్పుడు లేదా ఒక సినిమా చూసినప్పుడు ఒక వీడియో చూసినప్పుడు అందులో మనకు పనికొచ్చేటివి ఉపయోగం ఉండేటివి ఏమన్నా ఉన్నాయా అనే దృష్టితోటి మనం చూస్తాం, చూసుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ గమనించి మంచిని, అంటే మన వీడియోలో 99% మంచి ఉండి 1% ఏదైనా ఉంటే దాన్ని గుచ్చి 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 అది ఇంకా ఆ అమ్మాయిని చిత్తడి చేస్తారన్నమాట. అది అవసరమా? మీ థింకింగ్ ఎలా ఉంది అప్పుడు? ఎవరిది మిస్టేక్? మీ థింక్ చేసేది పాజిటివ్ గా థింక్ చేయండి. అప్పుడు మీకు పాజిటివ్ గా థింక్ చేస్తే మీరు వాళ్ళు ఒకవేళ చెడు చూపించినా కూడా అది మీకు మంచిగానే అనిపిస్తుంది. లేదా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలోని మీకు ఏదైనా అనిపించింది అది చెప్పే విధానం ఉంటుంది. అక్క అక్క అంటే పిన్ని ఎందుకు ఉంది అక్క ఇక్కడ, పిన్ని దూరంగా ఉందా అని అడుగుతారు కొంతమంది. కాకపోతే ఏంటి మీ పిన్ని చూస్తే ఎప్పుడు చూసినా ఎక్కడే పడి ఉంటుంది అనే డిఫరెన్స్ చూడండి మాటలు అలా అన్నమాట. అది మాట్లాడే విధానంలో కూడా ఉంటుంది. వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నమాట కేవలం విమర్శించడానికే ఉంటారు. ఇప్పుడు యూట్యూబర్స్ అందరు కూడా కొంతమంది పట్టుకుట్టు కోసం చేస్తుంటారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ లోగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హస్బెండ్ 10 or 15 సంపాదిస్తుంటారు, ఈ కాలంలో ఆ 10 or 15 సరిపోదు, సో ఈ అమ్మాయి బయటికి వెళ్ళి సంపాదించే పొజిషన్ ఉండకపోవచ్చు, ఆమె ఇంకా వేరే ప్లాట్ఫామ్ దొరక్క ఇది ఎంచుకొని ఉండొచ్చు అలా అని చెప్పి అందరూ యూట్యూబ్ చేసేస్తే వాళ్ళు ఏదంటే అది మాట్లాడడానికి లేదు కదా. ఒక ఫ్యామిలీ సపోర్ట్ కోసం చేసి ఉండొచ్చు. మీరు వాళ్ళు ఎలాంటి పొజిషన్లో అంటే అందరని కాదు, కొంతమంది ప్యాషన్తో చేస్తారు, కొంతమంది డబ్బు కోసమే చేస్తారు, కొంతమంది రెండింటికి చేస్తారు, పాపులారిటీ కోసం చేస్తారు, చాలా రకాలుగా ఉంటారు. కానీ 100% డబ్బుల కోసం కాదంటే మాత్రం నేను ఒప్పుకోను, కానీ ఎవరు చెప్పినా కూడా నేను ప్యాషనేట్ అని అర్థమైతే ఒప్పుకోను, కానీ రెండూ ఉంటాయి. ఒకవేళ మనం యూట్యూబ్ చేయాలంటే మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేము అది వేరే విషయం. వాళ్ళందరినీ కూడా మీరు మీరు అడిగే క్వశ్చన్ల వల్ల మీరు అడిగే ఈ నెగటివిటీ వల్ల వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఒక అమ్మాయిని హర్ట్ చేస్తారు, ఆ అమ్మాయి మైండ్ లో ఆ రోజంతా అదే ఉంటుంది, అయ్యో నన్ను ఇలా అన్నారే, నన్ను అలా అన్నారే, నేను ఇలా చేస్తానా అలా చేస్తానా అనేసి వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది, పిల్లలు ఒకవేళ పెద్దోళ్ళు అయితే పెద్దోళ్ళకి చెప్తుంది, వాళ్ళతో షేర్ చేసుకుని ఆ రోజు మొత్తం అమ్మాయికి డిస్టర్బ్ అయిపోతుంది. సో మీరు తెలియకుండానే ఒక చిన్న కామెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీనే డిస్టర్బ్ చేసేస్తున్నారు అనమాట. ఏదో ఒక మాట మీరు అనేసి మీకు అది లైట్ అవ్వచ్చు, లైట్ తీసుకుంటారు మీరు, ఏముందిలే వీళ్ళు పడతారు కదా యూట్యూబర్స్ ఏదో ఒకటి కామెంట్ పడేద్దాంలే అనుకోవచ్చు. ఆ కామెంట్ వల్ల వాళ్ళ లైఫ్ ఎంత వరకు డిస్టర్బ్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. అదొక్కసారి మీరు కామెంట్ పెట్టే ముందు, అంటే మిమ్మల్ని నేను ఏదో తిట్టడం లేదు, ఒక ఒక మానవత్వమైన మనుషులుగా ఒక పాజిటివ్గా ఆలోచించండి. ఒకరిని ఎవరినైనా అడిగేటప్పుడు, ఒకరినైనా అనేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఎవరినైనా ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ క్వశ్చన్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటే అడగండి. వీడియోలో ఒకవేళ ఏదన్నా మీకు నచ్చని విషయం ఏదన్నా ఉంది అది చెప్పచ్చు, అక్క మీరు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేయకుండా ఉండాల్సిందేమో, ఇట్లా చేసి ఉండొచ్చు కదా అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మీరు ఒక ఒకరిని మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు, ఒకరిని మీ మీ చిన్న సజెషన్ అయినా కూడా వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఫర్దర్ గా డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది కంటెంట్ కంటెంట్ అంటుంటారు, అన్ని సార్లు మన కంటెంట్ ఉన్న వీడియోలు ఇవ్వలేకపోవచ్చు, అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నా అవుతారు, లేదా మనకు ఉపయోగపడేది ఫేస్ ప్యాక్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒక 4 మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంతో కొంత ఉపయోగపడతాయి. ఒక ఉపయోగపడలేదా అప్పుడు చెప్పండి. ఇట్లాంటివి ఏదైనా ఇంకేదైనా మీకు ఐడియాలు ఉంటే అవి చెప్పచ్చు. ఎన్నో రకాలుగా మీరు మోటివేట్ చేయొచ్చు యూట్యూబర్స్ ని. సో అందువల్ల నాకు ఫైనల్ గా నేను ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా నేను మాట్లాడుతూనే ఉంటాను, ఇంకా ఆపేద్దాం దీన్ని. మీరు మీరు ఆ ఒక్కసారి వాళ్ళ వాళ్ళని యూట్యూబర్స్ ని ఎవరినైనా సరే, నన్ను కావచ్చు, నాతోటి యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు బాధ పెట్టకండి. మీరు అనే ముందు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు అనేది ఆలోచించండి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక్కొక్కసారి ఫ్యామిలీకి సపోర్ట్ కోసం చేస్తున్నప్పుడు, ఒక అమ్మాయి రీసెంట్ గా అయింది, అక్క నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అక్క, నెగటివ్ కామెంట్ చూసి వాళ్ళు నన్ను లైవ్ లోకి వచ్చి నన్ను వేధిస్తున్నారు, ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఏదో ఒక నిమిషం అదుర్కొన్నా, నేను లాక్ చేయలేదు తలుపు, అయ్యో నువ్వు ఎవరు బాగా లోపలికి వచ్చేస్తారు అనుకున్నా, నేను తలుపు లాక్ చేయకుండా వచ్చాను చూడు. ఒకసారి ఏదో టాపిక్ చెప్తా, అమ్మాయి లైవ్ లోకి వచ్చి
ఏదేదో మాట్లాడతారా, ఏదేదో మాట్లాడతారంట అమ్మాయి గురించి నెగటివ్ గా. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తా ఫోన్ చేసింది, అక్క నాకు అసలు నిజంగా బతకాలని లేదక్క, ఎందుకంటే నా యూట్యూబ్ వచ్చి, నేను ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నా యూట్యూబ్ చాలా మంది మా రిలేషన్స్ చూస్తుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అక్క నా గురించి అని చెప్పి ఒకటే బోర్ ఏడుస్తా ఉంది అనమాట. సో ఆ అమ్మాయిని ఆ విధంగా మీరు హర్ట్ చేసినందువల్ల దానివల్ల మీకు ఏమైనా లాభం ఉందా? అంత డిస్టర్బ్ చేసిన వల్ల మీకు ఏం లాభం లేదు కదా. సో ఆ నెగటివ్ కామెంట్స్ మీరు పెట్టకపోతే అమ్మాయి హర్ట్ అవ్వదు. ఇంకొకటి కూడా, నువ్వు చేసేదాన్ని ఆంటీ అని పిలిస్తే వాళ్ళకేంటి ప్రాబ్లం? ఇంకొకటి అది చేసేదాకా లేని ప్రాబ్లం వీళ్ళకి ఎందుకు? ఇప్పుడు ఆమె మా అమ్మ కంటే కూడా 5 ఇయర్స్ పెద్ద, పిన్నికి ఫ్రెండ్, నాకు పిన్ని ఫ్రెండ్ అయ్యి నేను ఆంటీ అనడం అలవాటు అయిపోయింది. ఆంటీ అంటే మాట్లాడేటప్పుడు కూడా ఆంటీ అనే మాట్లాడతా. చాలా మంది మీరే ఒక ఆంటీ, నాకు అది గుర్తురాలేదు, నాకు చెప్పాలి మీరే ఒక ఆంటీ, మీరే మళ్ళీ చేసేదా కానీ ఆంటీ అండం ఏంటి అనేసి. నేను వాయిస్ చెప్పడంలో మీకు చాలా వరకు తెలుసు నా వీడియోస్ ఎలా ఉంటాయని. నేను ఏది నేను యాక్టింగ్ చేయలేను, నా వల్ల కాదు, నేను ఎలా ఉంటాను, నేను ఏం మాట్లాడతాను అదే మాట్లాడతాను. నాకు ఏంటి పాలిష్గా మాట్లాడడం అవన్నీ రాదు, నేను ఆమె ఏమంటాను అదే అన్నాను. పెట్టిన వాళ్ళని నేను అడుగుతున్నా, చాలా మంది ఒకరు ఏం ప్రాబ్లం వదిలి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ప్రాబ్లం గోస్ టు జేసుదా ఆర్ హర్ సన్స్, ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద ప్రాబ్లం వై యూ హ్యావ్ ద ప్రాబ్లం. నేను అందే అన్నాను, పిల్లలు అడుగుతున్నారు అంటే నువ్వు ఒకటే పెట్టమ్మా, మా రిలేషన్ ప్రొఫెషనల్ కాదు, ఇది బిజినెస్ కాదు, ఇది ఫ్యామిలీ రిలేషన్ అని పెట్టు. ఇంకొకటి నేను ఇంకా ఏమంటే, జేసుదా ఏదన్నా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుంటే ఆమె ఒక సెలబ్రిటీ కావచ్చు, మీరు అడగచ్చు ఏంటి మీరు ఆమె ఒక సెలబ్రిటీ, మీరు రెస్పెక్ట్ లేక, ఆమెనే కాదు ఎవరైనా సరే రెస్పెక్ట్ లేకుండా నా వీడియోస్ లో ఎవరినైనా సరే, అది పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు, అదేంటి అక్క అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది, నేను ఆంటీ అంటే మీకేమి, నేను ఆంటీ సరే మీరు అమ్మ, మీ పిల్లలకు మీరు అమ్మ, మీ అమ్మ మీకు అమ్మ కాకుండా పోతుందా? అప్పుడు మీరు అమ్మ అని చెప్పి ఆ అమ్మ మీకు అక్కో లేదా చెల్లెలు అయిపోతుందా? అవదు కదా, అమ్మ అమ్మే కదా. సో ఆంటీ పొజిషన్ ఆంటీదే, మనం ఆంటీ లేనా మనకు ఆంటీ లాంటి. ఇప్పుడు మా పిన్ని ఆంటీ, మా అమ్మ చెల్లెలు అనుకోండి, మా అమ్మ చెల్లెలు కాదు మా నాన్న అత్త కూతురు, ఇవి మా అమ్మ చెల్లెలు అనుకోండి, ఈ వచ్చి నాకు చెల్లెలు అయిపోతుందా? నేను 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 ఆంటీ అయిపోతే ఆ చెల్లెలు అయిపోతుందా? అవ్వదు కదా, ఏం ప్రాబ్లం మీకు? ప్రతి అది ఒక్కరు అడిగిన కామెంట్ కాదు, వాళ్ళు నేను ఆ జేసుదాని ఆంటీ, నా జేసుదా గారి ఆంటీ అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతాను, నేనే ఒక ఆంటీ అనేసి. నేను ఆంటీని కాదు, నేను డైరెక్ట్ గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఇట్లా సీతాహాలు నిర్మల ఏంటి మిమ్మల్ని ఆంటీ అని పిలిచిందని కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు నేను మాట్లాడతాను. ఇది మీరు ఆంటీ ఆంటీని ఆంటీని, నేనేమైనా స్వీట్ 16 అని చెప్పుకున్నానా, లేకపోతే నేను ఇప్పుడే నాకు ఏమైనా ఇప్పుడు అట్లా అనుకుంటే, ఇప్పుడు చేసేదా వాళ్ళమ్మని మేము ఆంటీ అని పిలుస్తాం, అప్పుడు అనకూడదా? అమ్మని అనలే, నేను ఆంటీ ఎలా ఉన్నారు అని అంటే బానే ఉన్నారు సుభాష్. మరి ఆమె ఇప్పుడు సెలబ్రిటీ, వాళ్ళ అమ్మని ఏమని పిలవాలి మనం? చెప్పులే ఆంటీనే, ఎందుకంటే ఇంట్లో ఉంటారు, ఇంటికి పోయినప్పుడు అంతా బాగా క్లోజ్ ఉంటాం కాబట్టి ఆంటీ అని పిలుస్తాం మేము. మరి ఆమె సెలబ్రిటీ వాళ్ళ అమ్మ అని అనేసి ఆమెకి ఇంకేమన్నా పేరు చెప్తారా? ఏమన్నా చెప్పండి, మనం ఏం పిలుస్తాం అదే చెప్తాం. అనవసరమైన విషయాల్లో రాకూడదు నిర్మల. ఇప్పుడు ఏదన్నా ఒక క్వశ్చన్ కామెంట్ లో పెట్టేటప్పుడు కూడా ఆ కామెంట్ వల్ల వినే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, పెట్టిన వాళ్ళకి కూడా ఉపయోగం ఉండే మనైతే అలాంటి క్వశ్చన్స్ పెట్టాలా? అంతేగాని చీ చింతపండు పులిహోర బాగలేదు, చీ ఈరోజు మీ డ్రెస్ కి అట్లా ఉంది, దీస్ ఆర్ ఆల్ నాన్ మీ డ్రెస్ కోడ్ కూడా. మీరు చాలా మందిని నేను చాలా కామెంట్స్ లో చూసాను, చండాలంగా ఉంది డ్రెస్సు, ఇప్పుడు డ్రెస్ నీట్ గా వేసుకుని ఉన్నారా, ఫుల్ గా వేసుకుని ఉన్నారా, లేదా ఎక్స్పోజ్ చేస్తున్నారా? ఎక్స్పోజ్ చేస్తే మీరు అనొచ్చు అదేంటి చండాలంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు అనొచ్చు, ఫుల్ గా వేసుకొచ్చినా ప్రాబ్లమే, ఫుల్ గా వేసుకొస్తే మీ డ్రెస్ బాగాలేదు, ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క, నాకు ఈ కలర్ నచ్చదు, పిన్నికి నచ్చకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. మీకు మీకు ప్రజెంట్ చేసేటప్పుడు బాగున్నారా లేదా, నీట్ గా ఉన్నారా లేదా, డ్రెస్ సెన్స్ బాగుందా లేదా అనేది మాత్రం చూడండి. ఇంకొకటి కామెంట్స్ విషయానికి, ఇప్పుడు నాకు పిన్ని చెప్పి నాకు గుర్తొచ్చింది, చాలా మంది హాయ్ అక్క, ఆ అక్క బాగున్నారా అక్క, తర్వాత ఇంకొకటి నాది ఫస్ట్ కామెంట్ అక్క, నాది ఫస్ట్ వ్యూ అక్క, ఇవన్నీ చేయకండి ప్లీజ్, నా ఛానల్లో చెప్తున్నాను నేను, ఎందుకంటే నాకు మ్యాక్సిమం మీ అందరికి తెలుసు, నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తానని. నా మీరు పెట్టే కామెంట్స్ కొంచెం అందరికి ఉపయోగపడేలాగా, వాల్యుబుల్ గా ఉండేలాగా చూసుకోండి అందరికి.
అన్ని నాకనే కాదు ప్రతి యూట్యూబర్ కూడా, పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియోకి 600 నాకు తక్కువ వస్తాయి కామెంట్స్, 600-700 కామెంట్స్ వస్తాయి. పాపము వాళ్ళ అందరి అనుకుంటాం మనం, ఆ ఇంక భలే పొగురు ఈ కామెంట్లకు రిప్లై ఇవ్వదక్క అని చెప్పి నాతో కూడా చాలా మంది అని ఉన్నారు. కానీ వాళ్ళ పొజిషన్ కూడా మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి ఒక్కొక్క వీడియోకి 600-700-1200 అలా కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా మీకు రిప్లై ఇవ్వగలుగుతారు చూడండి. ఇంకా ప్రతిరోజు కామెంట్లు రిప్లై ఇవ్వడానికే టైం సరిపోతుంది వాళ్ళకి. అలా కాకుండా మీరు కామెంట్లు పెట్టద్దని చెప్పట్లేదు, కానీ మీరు పెట్టేది హాయ్, అక్క, నైస్ అట్లా కాకుండా ఏదైనా మీరు ఆ వీడియోలో ఒకవేళ ఏదో ఒకటి ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వీడియోలో ఇంకేదైనా తప్పు కనిపించుండొచ్చు. మొన్న ఒక అమ్మాయి చెప్పింది నాకు భలే నచ్చింది, మూఢనమ్మకాల దానిలో పిల్లి కళ్ళలో నుండి వచ్చే రేస్ మంచి కాదు అని అనేసి ఎదురు రాకూడదు అని కూడా అంటారు అని అనింది. ఇట్స్ గుడ్ ఉండొచ్చు, నాకు తెలియదు ఆ విషయం, అది మనం తెలుసుకున్నాం కదా. అట్లా ఏమన్నా మీరు కామెంట్స్ లో పెడితే ఆ కామెంట్లు కూడా వేరే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా పెడితే మనకు రిప్లై ఇచ్చేదానికి టైం వేస్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ వల్ల కూడా ఇంకొకరు నేర్చుకుంటారు. ఆ విధంగా దయచేసి అందరి ఛానల్లో కూడా మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు ఆ వీడియో చూడండి ఫస్ట్, చూసిన తర్వాత మీకు ఏదైనా సజెషన్ ఇచ్చేంత ఉందా ఆ వీడియోలో, కొన్ని అసలు ఏముండదు మ్యాటర్ ఉండదు వదిలేయండి, ఉంటే అది ఇవ్వండి. ఊరికే హాయ్ హాయ్ ఎన్ని హాయిలు పెట్టినా దానికి నేను అయ్యో పాపం వాళ్ళు హాయ్ పెట్టారే, వాళ్ళకి హాయ్ పెట్టారే, నేను పెట్టలేదని నేను ఫీల్ అవుతా. ఏ కామెంట్ అయినా మిస్ అయితే కూడా అయ్యో కామెంట్ నేను రిప్లై లేదని నేను ఫీల్ అవుతా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల నా దానిలో అక్క బాగున్నావా, హాయ్ అక్క, ఇవన్నీ మానేసేయండి ప్లీజ్. తర్వాత ఏదైనా ఒక కామెంట్ లో ఒక సజెషన్ ఇచ్చేలాగా ఇవ్వండి. ఏదో ఒక నైస్ వీడియో అంటారు, అదంటారు ఇదంటారు, అది ఓకే. ప్రతిసారి హాయ్ 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 ఎన్ని సార్లు హాయ్ చెప్తారు, హాయ్ చెప్పావా అక్క బాగున్నావా, నన్ను వీడియోలోనే చూస్తున్నాను నేను బానే ఉన్నాను, ఏదో ఎక్కువ రోజు చూడకుండా ఉంటే అక్క బాగున్నారు ఎలా ఉన్నారన్నా ఓకే. ప్రతిరోజు కామెంట్లు హాయ్ అక్క ఎలా ఉన్నావు, హాయ్ అక్క ఎలా ఉన్నావు, మళ్ళీ నేను అయ్యో ఫీల్ అవుతానని నేను ఏదో ఒక దానికి రిప్లై ఇవ్వను, అది అవన్నీ లేకుండా జస్ట్ మీరు అది కూడా ప్రతి యూట్యూబర్ కూడా కామెంట్లు మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేయండి అంటే మీరు పెట్టద్దని నేను చెప్పట్లా, అది అది వర్త్ ఉందా లేదా అని చూసుకోండి, అట్లీస్ట్ యూజ్ అవుతుందా లేదా అని చూసుకోండి. అట్లీస్ట్ ఏదో నైస్ వీడియో థ్యాంక్ బాగుంది అక్క వీడియో అంటే పర్వాలేదు, ఇది ఎక్కువ అయిపోతుంది నా దానిలో, ఎక్కువ ఇదే అయిపోతుంది, అక్క బాగున్నావు అక్క బాగున్నావా ఇదే అయిపోతుంది. కామెంట్స్ పెట్టేటప్పుడు ఒకటి విషయం ఉంది, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండదు, మీకు చెప్పాలనుకున్నది ఏదైనా మంచి ఉంటే మీ కామెంట్లు పెట్టండి, అందరు కామెంట్స్ చదువుతున్నారు ఇప్పుడు, ఏదైనా మంచి సజెస్ట్ చేయాలనుకుంటే కన్వే చేయాలని అనుకుంటే మీరు కామెంట్ లోనే పెట్టండి. మెయిల్ పెడితే మళ్ళీ నిర్మల దాన్ని తీసి ట్రేస్ చేసి పెట్టాల్సి వస్తుంది, అలా కాకుండా మీకు మంచి కామెంట్ ఉండి ఈ విషయం అందరికి తెలిస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మీరు కామెంట్ చేయొచ్చు. వీడియో రిలేటెడ్ కాకుండా కూడా మంచి మాట పక్కన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే కూడా మీరు కామెంట్స్ లో చెప్పచ్చు. అలాంటివన్నీ కొంచెం డెవలప్ చేయండి. అంటే మీరు తప్పుగా అనుకోవద్దు అక్క మేమేదో నైస్ వీడియో అంటే దానికి కూడా మీరు చెప్తున్నారు అనుకోవద్దు, మీరు ఒక ట్రై చేయండి ఏదో ఒకటి. ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటాయి మంచి చెడు, ఇప్పుడు నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, అవన్నీ అందరం షేర్ చేసుకున్నాం. అందరు కామెంట్స్ ఇప్పుడు మెయిన్ అంత ప్రతి ఒక్కరు కామెంట్స్ అవుతారు అంతకుముందు చదివేవాళ్ళు కాదు, ఇప్పుడు కామెంట్స్ బాగా చదువుతున్నారు. అందువల్ల అలా ట్రై చేయండి వీలుంటే, మీకు అట్లని చెప్పి అసలు కామెంట్ పెట్టకుండా మానేస్తారేమో, జస్ట్ ట్రై చేయండి ఏదో ఒకటి. ఎవరైనా సరే పుట్టగానే నడవరు, సో మీకు కూడా టాలెంట్ ఉంది, సో మీరు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఒకవేళ మీరు ఏదైనా మీ పర్సనల్లో ఏదైనా మీరు చెప్పాలనుకున్న టాపిక్ ఏదైనా ఉన్నా కూడా మనకు ఈమెయిల్లో కానీ ఏదైనా పంపించండి, నేను ఆ టాపిక్ కానీ మన వ్యూవర్స్ అందరికీ యూజ్ అయ్యేలాగా ఉంటే కూడా అది కూడా నేను ప్రజెంట్ చేస్తాను. ఏదైనా సరే మీరు నా యూట్యూబ్లో ఏది మోటివేషనల్ వీడియో కావచ్చు, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే వీడియో కావచ్చు, లేదా వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగి ఓవర్కమ్ అయిన మ్యాటర్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు, అదే ప్రాబ్లం చాలా మందికి రావచ్చు, అలాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు షేర్ చేసినట్లయితే, అది షేర్ చేసేదంటే మీ బాధ షేర్ చేయకండి, ఎలా ఓవర్కమ్ ఎలా అయ్యారు, ఇప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి మనం. ఊరికే మన ప్రాబ్లం నేను లేపరా ఈ ప్రాబ్లంతో సతమతం అవుతున్నాను అంటే అది కరెక్ట్ కాదు. మనం ఏదైనా చెప్పినప్పుడు దానికి
సొల్యూషన్ కూడా ఇస్తే అట్లీస్ట్ అది కొంతమందికైనా యూజ్ అవుతుందని మా ఇది. ఇంక విధంగా మాట్లాడుకుంటా పోతూ ఉంటే ఇంకా గంటలు గంటలు వీడియో అయిపోతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.